నమస్తే, వెల్కమ్ టు V9 తెలుగు టీవీ. గాజువాక టీడీపీ బీజేపీ జనసేన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు చేపట్టిన ఎన్నికల ప్రచార యాత్రకు జనం నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. అడుగడుగున జనాదరణ, ఎక్కడికక్కడ ఆప్యాయంగా పలకరింపుతో పాదయాత్ర ఉత్సాహంగా సాగింది. జీవీఎంసీ 79వ వార్డులో టీడీపీ కార్పొరేటర్ రౌతు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చేపట్టిన ప్రచార కార్యక్రమానికి జనం స్వచ్ఛందంగా తరలివచ్చారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ, తనను గాజువాక కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపిస్తే నియోజకవర్గ పరిధిలో ఆవిష్కృతంగా ఉన్న సమస్యలన్నింటినీ దశల వారీగా పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. వైకాపాకు ఒక్క అవకాశం ఇచ్చాక రాష్ట్రంలో ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నారో అందరికీ తెలిసి వచ్చిందన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నదే చంద్రబాబు ఉద్దేశమని, అందుకోసమే ఎన్డీఏతో జత కట్టామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ గంజాయికి అడ్డాగా మారిందని, ఈ విషయంలో యువత జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో భాజపా, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, తాతారావు, సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. బ్యాకప్ జనరేటర్స్ అన్ని కూడా ఆ రోజు మేము 24 అవర్స్ లో మేము పవర్ రెస్టోర్ చేసాం, ఇది మీరు గుర్తుంచుకోవాలి. అలాగే వాటర్ స్టోరేజ్ మీకు జనరల్గా 90 డేస్ డెడ్ స్టోరేజ్ ఉండాలి, కానీ 15 రోజులు వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. 2017-18లో ఆ రోజు రైవాడ్ నుంచి తాటిపోటు నుంచి కూడా మేము ఎక్స్యూరెన్స్ ఇచ్చాం ప్లాంట్కి. కనుక సోదరులారావు, అనేక సందర్భంలో ప్లాంట్ను పరిరక్షించినటువంటి చరిత్ర తెలుగుదేశానికి ఉందని చెప్పేసి ఈరోజు తెలియజేస్తున్నాను. ఈరోజు జనసేన నాయకులు కూడా ముందుకు ఉన్నారు, ఖచ్చితంగా ప్లాంట్ పరిరక్షించాలన్న ఆలోచనతోనే. కనుక సోదరులారా, రేపు ఖచ్చితంగా మేము పరిరక్షించగలం. గతంలో ఎలాగైతే నష్టాల్లో ఉన్నటువంటి ప్లాంట్ని 1387 కోట్లు ఆ రోజు అప్పుని కాస్త ఈక్విటీ కింద కన్వర్ట్ చేసి లాభాల్లో తెచ్చినటువంటి సందర్భం కూడా ఉంది. రేపు మళ్ళీ మేము చెప్తున్నాం, రేపు మళ్ళీ తెలుగుదేశం జనసేన కాపాడగలదని సంగతి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఈరోజు మంత్రి గారు అంటున్నారు, మాకు ఓటు వేయండి, మేము ప్లాంట్ పరిరక్షిస్తామని. మీరు గుర్తుంచుకోండి సోదరులారా, వైసీపీ కానీ అధికారంకి వస్తే మొదటి నెలలోనే ప్లాంట్ అమ్మి పడేస్తారన్న సంగతి మీరు అందరూ కూడా గుర్తించాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే, ఒకవైపు వాళ్ళ నాయకులందరూ కూడా ప్లాంట్ను పరిరక్షిస్తామని చెప్పి టెంట్లో కూర్చుంటారు, పక్కన ఉన్నటువంటి గంగవరం పోర్ట్ని ప్రభుత్వ వాటర్, రాష్ట్ర ప్రభుత్వ వాటనే ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేశారు, ఇది గుర్తించాలి. కనుక సోదరులారా, ఈ ప్లాంట్ను పరిరక్షించగలిగేది ఎన్ఏడి కుటుంబం, ఎన్డీఏ కూటమి సంగతి మీరు గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే సోదరులారా, ఇక్కడ నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు నా సొంత నిధులతో టోల్ గేట్ను తొలగించాను. కానీ ఒకసారి తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత, వైసీపీ అధికారంకి వచ్చిన తర్వాత కేవలం మంత్రుల కోసం టోల్ గేట్ అక్కడ పెట్టించారు. నేను ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి అందరూ, అతనికి ఎటువంటి వ్యాపారాలు లేవు, ప్రజలే సేవగా ఆయన 5 సంవత్సరాలు ఏ విధంగా చేస్తున్నారో మీకు అందరికీ తెలుసు. కాబట్టి ఒక్కసారి ఆయనకు అసెంబ్లీకి ఎమ్మెల్యేగా మీరు అవకాశం ఇస్తే మళ్ళీ ఈ 5 సంవత్సరాల్లో ఏ విధంగా అభివృద్ధి చేస్తారో మీరు అందరూ తెలుసు. ఎందుకంటే 2014-2019లో మన అగనంపల్లిని ఏ విధంగా అభివృద్ధి చేశారో ప్రజలందరికీ తెలుసు. కాబట్టి మీరందరూ కూడా ఆయనకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి, అలాగే ఎంపీ అభ్యర్థి అయిన శ్రీభర్త్ గారికి సైకిల్పై గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తారని కోరుకుంటున్నాం. అలాగే ఈ 3 సంవత్సరాల్లో కూడా మరి నేను కార్పొరేటర్ అయిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి చేశానో మీకు అందరికీ తెలిసిన విషయం. అలాగే మన బరియల్ గ్రౌండ్, మన శ్మశాన వాటికను 1,50,00,000తో అభివృద్ధి చేశాను. అలాగే వివిధ రోడ్లు